విశాఖపట్నం పెందుర్తి ట్రోఫీ కాంక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నారెడ్డి అదిప్రాజ్. జీవీఎంసీ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులతో పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్తో తాత్కాలిక బస్టాప్పై ఎమ్మెల్యే అదిప్రాజ్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదిప్రాజ్తో పాటు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సరగడం చినాపల్ నాయుడు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పర్రాజు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల రామనాయుడు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెందుర్తి జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఫుట్పాత్స్ వేకెంట్ గా ఉన్నప్పటికీ కూడా వాటి దగ్గర వరకు కూడా పూర్తిగా సామాగ్రి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అవన్నీ కూడా కోర్టులు ఇష్యూస్ ఉన్నాయి. వాటి వీళ్ళని తొందరలో క్లియర్ చేయాలి అనేటువంటి దాని మీద ఉన్నాం. సుమారుగా 49 సూట్స్ ఏవో ఫైల్ అయి ఉన్నాయని చెప్తారు. అవన్నీ కూడా వివరాలు కూడా తీసుకొని రమ్మని చెప్పాం. త్వరతగతిన ఏ రకంగా అయితే మనం వచ్చిన తర్వాత వేపకొండ జంక్షన్ని ఏదైతే పెందుర్తి మన పెనుగాడి నుంచి వచ్చేటువంటి రూట్ చాలా ఇరుగ్గా ఉండేటువంటి రోడ్ని ఎలా వైడింగ్ చేసి జంక్షన్ డెవలప్ చేసామో ఇప్పుడే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేసాను. సుమారుగా 40 మంది దీని మీద సుమారుగా వివిధ రకాలుగా వాళ్ళకి కేసులన్నీ కూడా వేయడం జరిగింది. దాని తాలిక మ్యాప్ కానీ అన్నీ కూడా తెచ్చాము. వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రక్చర్స్ తాలిక నెంబర్స్ అన్నీ కూడా రప్పించుకున్నాం. ఈ రోజు నుంచే దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నప్ప నాయుడు గారు మేమంతా కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పించి వాళ్ళకి పీడిఆర్లు ఇవ్వడం అన్ని రకాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా చేసి ఇక్కడ పూర్తిగా ఈ జంక్షన్ పూర్తిగా అభివృద్ధి చేస్తాం. మీ ట్రాఫిక్ సమస్య ఉంది. అప్పట్లో బీఆర్టీఎస్ కారిడార్ రోడ్డు పూర్తి అయిపోతే ట్రాఫిక్ సమస్యలకు ఏంటంటే పూర్తి అవుతుందా అనేటటువంటి అనుమానం ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రోడ్డుకు వెళ్ళడం వల్ల ఆరు పక్కల బస్ స్టాపులు నిర్మించలేకపోయాం. ఆ టైంలో ఈ రెండు పక్కల నిర్మాణం చేశాం. మిగతా వైజాగ్ రోడ్లో ఉన్నటువంటి రెండు బస్ స్టాపులు నిర్మాణం చేస్తుంటే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు చెక్ పెట్టే విధంగా ఉండేది. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆరం గారిని ఎందుకు పిలిచారంటే ఇక్కడ ఎందుకు కోడల్లో మినిమం 1.5 గంట 20 నిమిషాలు ఇంకా పూర్వం వైజాగ్ జగదాంబ జంక్షన్లో ఏ విధంగా ఉందో ట్రాఫిక్తో ఇవాళ పెందుర్తి కూడా ఆ విధంగా తయారైంది. పెందుర్తి దాటి వెళ్ళాలంటే ఈ జంక్షన్లోనే 10 నిమిషాలు మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారికి చాలామంది చెప్పడం, నేను కూడా వారి దృష్టి తీసుకెళ్ళిన సమస్యని వెంటనే వారు స్పందించి ఈవేళ ఆర్టీసీ అధికారులు, జీవీఎంసీ అధికారులు వచ్చి ఈవేళ సైట్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం 4 రోడ్లు వారు తిరగడం, బుధవార సంతవేల నుంచి టూటర్న్ కొట్టి ఇక్కడ పాత పంచాయతీ ఆఫీస్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి షాపుల్లో టెంపరీ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే దీనికి పరిష్కారం జరుగుతుందనే ఆలోచన ఎమ్మెల్యే గారికి అధికారులు అంతా సూచించారు.